గత టీడీపీ ప్రభుత్వంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నష్టపోయిన పంట పొలాల రైతులను ఆదుకోవాలంటూ నిరసన. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగర్ మండల కేంద్రమైన బస్టాండ్ నందు పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సమయంలో రైతుల వద్ద నుండి సుమారు 80 ఎకరాల భూమిని 97 మంది రైతుల నుండి స్వాధీనం చేసుకుని ఇప్పటికి 4 సంవత్సరాలైనా నష్టపరిహారం ఇవ్వకపోవడంతో పలువురు రైతులు ఆవేదన చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యల శరణ్యమంటూ రైతులు వారి గోడు వినిపించారు. ఈ కార్యక్రమంలో రైతులు పెనుగుద్దురు వెంకటరామారావు, బొమ్మిరెడ్డి సత్యనారాయణ, తోటకూర పులుపురాజు, కలవచర్ల వెంకటేశ్వరరావు, చిటికినెడ్డి వెంకటరామకృష్ణ, మట్టా వీరభోగ వసంతరావు, మామిడి చర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా అప్పుల్లోనూ నా కూతురికి ఇచ్చిన చేను చేరినది నా కూతురికి వచ్చిన ఎల్లు కూడా తోలేస్తాను. నీకు చాలా బాధపడుతుంది నా చేను గురించి, చాలా ఇబ్బంది పడుతుంది నా బాధ. ఎవరో కూడా పరిణితి అలా ఏ రైతు కూడా మాట్లాడుకుంటాను. నాకు చెప్పిన మాటలు రజుకులు సంఘం రజుకులండి. నేను చాలా బాధపడుతున్నాను నా చేను గురించి. ఈ చేను ఈ 2 నెలల్లో కూడా నాకు ఏమన్నా నా బాధ ఎవరో ఇప్పించుకోకపోతే ఇదే ఆఫీస్ కాడికి వచ్చి మందు తాగి నేను చచ్చిపోతాను, మా బిడ్డ తీసుకుంటూ చచ్చిపోతాను. ఇది వాతం శాతం మొత్తం అన్న పెనుగుదురు ఎక్కడ రావడం నా పేరు సన్నపు చంద్రరావు కుర్రండి. అలా పని కేదారనాథ్ మండలం కేదారనాథ్ గ్రామం నుంచి పట్టగారి పోకుండా మాట్లాడుతున్నాను. అది పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో రైతు బాధల్లో మేము ఉన్నామండి. 2017లో మా భూమి దౌర్జన్యంగా భూమిని పెట్టి తీసుకున్నారు. ఇంతవరకు మాకు నష్టపరిహారం ఇవ్వలేదు. సుమారు 5 సంవత్సరాలు అవుతుంది. ఆదాయం లేదు, తిండి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం ప్రజల్లో మొత్తం సుమారు 100 మంది దీంట్లో బాధ్యత ఉన్నామండి. దీంట్లో సుమారు 80 ఎకరాలు తీసుకున్నారు భూమి. ఇంతవరకు నష్టపోయి ఎవరైనా నష్టపోయి తొందరగా ఇచ్చిస్తారని చెప్పేసి ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి ఈ రోజు మేము మనం చేసుకుంటున్నాం. పేరు సిగ్నెట్ కోసుకోమండి. మాకు 1 60 సెంట్లు భూమి చిన్నకొండపూడిలో అదే బాగుందండి. దాంట్లో 12 సంవత్సరాల వరకు భూమి పోయిందండి. అది వస్తుందనే ఉద్దేశంతో మాకు ఏమీ లేకపోయినా ఒక ఇల్లు కొనుక్కున్నాం. కొనుక్కుంటే బయట నుండి ఒక డిగ్రీ ఇచ్చి మేము ఇల్లు కొనడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా వస్తుంది అని చెప్పి చూస్తే కూర్చుంటే అది వడ్డీ అయిపోతే బయట మసంతా అన్నది ఇల్లు ఒకటి వచ్చి బయట వరకు ఉన్న భూమి కూడా అందేసుకున్నామండి. ఇప్పుడు ఏది లేక మసంతా ఇల్లు పడ్డానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైనా ఈ ప్రభుత్వాన్ని ఏదో చేస్తామని చెప్పి చూస్తున్నాం, చేయకపోతే ఏ విధంగా చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కూడా వచ్చేలాగుంటుంది. ప్రజల మధ్య మాకు మా భార్య కాలు జారి స్లిప్ అయ్యి కాలు చూపితే నాకు సుఖం కలిపించామండి. ఇప్పుడు పరిస్థితి చాలా బాగలేదు. ఈ ప్రభుత్వం ఆడుకుని మమ్మల్ని ఏదో విధంగా మమ్మల్ని ఒక దారి తీసుకొచ్చి ఏదైనా చేస్తామని మేము అన్ని విధాలు కృషి చేసి చూస్తున్నాం. మేము అదంతా కూడా మా ఫలాలు ఏ విధంగా చేయాలి, మా డబ్బులు ఇప్పించాలని కోరుకుంటున్నాం. ఇప్పటివరకు కూడా మాకు ఆ భూమి మీద పంట లేదు. తర్వాత 4 సంవత్సరాలు పంట పోయింది. ఇప్పటివరకు మాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు. మేము ఆర్థిక పరిస్థితులు బాగా నలిగిపోయి ఉన్నాము. ఏ విధంగా ప్రభుత్వం ఆడుకోకపోతే మాకు ఏదైన సహకారం లేని దాని మీద చాలా బాధగా ఉంటున్నాము. మమ్మల్ని కష్టపరిస్థితులు ఉన్నాము. మమ్మల్ని ప్రభుత్వం ఆడుకోకపోతే ఇంకా ఏ విధంగా కూడా ఏ మంది దానికి సరిపోవడం కూడా సిద్ధంగా ఉన్నాము. పట్నం బాధిత రైతులకు, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం బాధిత రైతులకు, భూమి కోల్పోయిన రైతులకు, ప్రపంచంలో గాజులు సైతం తాకట్లు పెట్టి ఆ వ్యవసాయానికి పెట్టుబడి పెట్టి ప్రకృతి సేద్యంగా ఎంతో కష్టపడితే కానీ ఆ చివరి పంట చేతి మార్కెట్లోకి వచ్చిన తర్వాత అక్కడ దళారీలను కూడా ఎదుర్కొని ఆ యొక్క పంటని మొత్తం ఆ పండించిన తర్వాత ఆ యొక్క వీళ్ళు ఖర్చు పెట్టిన ఖర్చు, వీళ్ళు పెంచిన శ్రమ అన్నీ కూడా చూసుకుంటే చివరికి రైతులకు ఏమీ ఉండలేదు. అది మనందరికీ తెలిసిన సత్యం అది. సో అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదో ఇంకా ఆ భూమిని నమ్ముకొని ఇంకా మన దేశంలో ఎంతోమంది రైతులు, చాలామంది రైతులు గత ప్రభుత్వంలో సూసైడ్లు కూడా చేసుకున్నారు. అయితే గత ప్రభుత్వంలో జరిగినటువంటి దారుణాల్లో ఒకటి కృష్ణా జిల్లాలో అమరావతి అనేదాన్ని కట్టడం కోసం రైతుల దగ్గర సేకరించిన భూములు, రెండోది
ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఆ కట్టడంలో అలాగే పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్లో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి ఘోరాల్లో ఇదొకటి ఉదాహరణగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ యొక్క పురుషోత్తపట్నంలో లిఫ్ట్ ఇరిగేషన్లో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా కొంతమంది రైతులు నాకు చెప్తుంటే చాలా బాగా అనిపించింది, ఇంకొక 10 రోజుల్లో మా చేతికి పంట వచ్చేస్తుందండి, 10 రోజుల తర్వాత మీరు తీసుకొని కావాలంటే అన్నా కూడా లేదు లేదని చెప్పి పోలీసులు పెట్టి కలెక్టర్స్ ఆర్డర్స్ని చూపించి జీవోలు ప్రొసీడింగ్స్ చూపించి రైతుల మీద దౌర్జన్యం చేసి వారి యొక్క భూముల్ని స్వాధీనపరుచుకున్నారు. నష్టపరిహారం చెల్లించాలని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ ఆ తీర్పు ఇస్తే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించేసామని చెప్పేసి తప్పుడు డాక్యుమెంట్స్ తోటి తప్పుడు జీవోస్ని చూపించి ఆ యొక్క పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి 80 ఎకరాలు సుమారుగా 80 ఎకరాలు ఉన్నటువంటి భూమిని సాగు భూమిని రైతుల దగ్గర నుంచి 97 మంది సుమారుగా 97 మంది రైతుల దగ్గర బలవంతంగా తీసుకొని వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం కానీ ఎటువంటి అమౌంట్ కానీ ఇవ్వకుండా వాళ్ళని ఇప్పటి వరకు ఆ గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. సో వీళ్ళకి ఆగస్టు 15 లోపు ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో పురుషోత్తపట్నంలో లిఫ్ట్ ఇరిగేషన్లో ఇబ్బంది పడేటువంటి రైతులందరికీ కూడా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దినోత్సవం లోపు న్యాయం జరిగేలాగా మనం ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి అవసరమైతే కోర్టు హైకోర్టు మరియు హైకోర్టు న్యాయం జరిగిన సుప్రీంకోర్టు దాకా వెళ్ళడానికి కూడా మేము నిర్ణయించుకున్నాం. అయితే దీంట్లో వీళ్ళ దగ్గర రైతులు అవడం వల్ల ఈ హైకోర్టులు సుప్రీంకోర్టులో డబ్బులు చాలా ఎక్కువతో కూడుకుంది. అయితే వాటికి కంప్లీట్గా నేను మా మిత్రులు ఆ హైకోర్టులో సుప్రీంకోర్టులో అయ్యేటువంటి డబ్బుల్ని మేము వేసుకొని వీళ్ళకి న్యాయం జరిగేలాగా మేము ట్రై చేస్తామని మా మీద పెట్టిన నమ్మకానికి మేము ఖచ్చితంగా వీళ్ళకి